హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి కొబ్బరన్నం ప్రిపేర్ చేయడం ఎలాగో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఈ కొబ్బరన్నం కావాలంటే కొబ్బరి కావాలండి. కొబ్బరికాయని కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా, అంటే దాని నుంచి ఇక్కటి పాలు తీయాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా ఇలా చేసి ఆ పాలు మొత్తాన్ని కలెక్ట్ చేయాలన్నమాట. పాలు ఎలా కలెక్ట్ చేయాలంటే, ఆ పాలు మొత్తాన్ని ఒక గిన్నె మీద ఒక తడిగుడ్డ పెట్టి క్లీన్గా శుభ్రపరిచినటువంటి గుడ్డ, ఆ క్లాత్ని ఏం చేయాలంటే, ఆ క్లాత్ మీద మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని పెట్టి వేసిన తర్వాత ఆ క్లాత్ మొత్తాన్ని, ఆ తడిగుడ్డని మనం దగ్గరికంట ఒక ఉండలాగా చుట్టి మడత పెట్టాలి. మడత పెట్టి ఆ పిప్పి మాత్రం లోపల ఉండిపోయి దాంట్లో ఉండేటటువంటి సారవంతమైనటువంటి ఆ రుచికరమైనటువంటి ఆ కొబ్బరి పాలు మొత్తం ఆ గిన్నెలో పడేలాగా మనం పిండుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా అంటే కంప్లీట్గా దాంట్లో ఉండేటటువంటి ఆ కొబ్బరి పేస్ట్లోంచి కొబ్బరి పాలు సపరేట్ అయిపోవాలి, పిప్పు వేరైపోవాలి. అందుకోసం ఏం చేయాలంటే, మనం ఈ విధంగా ఒక శుభ్రమైనటువంటి క్లాత్ని తీసుకుని దాంట్లో కొబ్బరి పేస్ట్ వేసి తర్వాత దాని నుంచి ఇలా కొబ్బరి పాలను సేకరించుకోవాలి. కొబ్బరి అన్నం వండాలంటే మెయిన్ ప్రాసెస్ అంతా కూడా ఈ కొబ్బరి పాల వల్లే ఉంటుందండి. ఎందుకంటే కొంచెం శ్రమ అని అనుకోకుండా చేసుకోవాలని అనుకుంటే కొబ్బరి పాలు సేకరించడం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మిగిలినంతా ఈజీగానే ఉంటుంది. దాంట్లో పాటు కొన్ని దినుసులు తీసుకోండి, అంటే దాల్చిని, యాలకులు, అదేవిధంగా లవంగ, మిరియాలు కొన్ని లైట్గా తీసుకొని తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే, బియ్యం ఎన్ని వేస్తామో అంటే ముందుకు కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని అందులో వేసి ఆ తర్వాత ఏం చేయాలంటే, దాంట్లో మనం ఈ కొబ్బరి పాలని కొలత ప్రకారం, అంటే ఏంటంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలు దాంట్లో పోయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కొలుచుకున్నటువంటి కొబ్బరి పాలని ఆ పెద్ద గిన్నెలో మనం వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. అంటే మనం నీళ్ళ బదులు కొబ్బరి పాలని మనం రైస్ కుక్ చేసుకునే ప్రాసెస్ సేమ్, వాటర్ బదులు ఏం చేస్తున్నామంటే ఆ గిన్నెలో ఈ కొబ్బరి పాలని వేసి దాంతోపాటుగా లవంగ, యాలకులు, మిరియాలు మనం ఈ 3 వేసుకుని మనం బాగా కలిపి పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత, అండ్ కొబ్బరి పాలకి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆ స్పెషల్ కలర్, ఆ యాంబియన్స్ రావాలంటే కొబ్బరి పాలలో పసుపు అనేది ఖచ్చితంగా వేయాలి. ఇది ఇంకా సరిపోయినట్టు లేదు, ఇంకొంచెం వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకొంచెం పసుపు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లోనే దాని మీద మనం ఆ గిన్నె పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడే పెట్టాం కాబట్టి ఇది ఇంకా ఉడకలేదు. కంగారు పడకండి, నెమ్మదిగా చూస్తూ ఉండండి వీడియోని. లాస్ట్ వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకండి. కొబ్బరి అన్నం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి, అండ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ కొబ్బరి అన్నం వండి పెట్టండి. ఇలా హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలన్నమాట కొబ్బరి అన్నాన్ని. అండ్ ఈ కొబ్బరి పాలలో అనేక రకాలైనటువంటి శ్రేష్టమైనటువంటి మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, అండ్ మంచి ఫ్యాట్స్ కానీ ఉండటం వల్ల ఇది తినడం చాలా మంచిది అన్నమాట. అయితే వాతం చేస్తుంది, ఎక్కువ మంది గర్భిణీలు ఎక్కువగా తినకూడదు అని చెప్తారు కొబ్బరిని. బట్ ఏంటంటే మితంగా తింటే ఏదైనా మంచిది అన్నమాట. మరోవైపు మా అమ్మ చికెన్ కర్రీ కోసం ఓకే, ముందు కొంచెం పసుపు ఉప్పు వేసి చికెన్ ఉడకబెట్టేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు వేసి మెత్తగా చక్కగా బాగా దోరగా వేయించిన తర్వాత దాంట్లో చికెన్ పీసెస్ వేసి కుక్ చేస్తుంది వెరైటీగా. సరే, మీకు నచ్చితే ఈ రెసిపీ కూడా, చికెన్ రెసిపీ దీంట్లో కాంబినేషన్గా బాగుంటుంది, మీరు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి అన్నం ఉడికిపోయింది, చూసారు కదా, కొత్తిమీర వేసి మంచి యాంబియన్స్ చూస్తుంటేనే చాలా చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇంకా మీరు ఎటువంటి నెయ్యి ఇలాంటివి కూడా వేయక్కర్లేదు, ఎందుకంటే కొబ్బరి టేస్ట్ తీసుకునే
ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా మీరు. చూడండి, ఏంటంటే ఈ కొబ్బరన్నం కావాలని చెప్పేసి అని మా మిస్సెస్ అడగడం జరిగింది. మా మదర్ మా సిస్టర్ కలిపి కొబ్బరన్నం బుక్ చేశారు. ఇప్పుడైతే మాత్రం హనుమాన్ జంక్షన్ నుంచి భీమడోలు అయితే మాత్రం హైవే మీద వెళ్ళిపోతున్నాను. మీరు చూడొచ్చు ఈ చుట్టూ ఉండే ప్రకృతి ఎంత అందంగా ఉందో. బైక్ మీద వెళ్తున్నాను మాత్రం, ఒక పక్క నేను వెళ్తున్నాను కానీ నాకంటే ముందుగా నా ఆలోచనలు ఊరైతే వెళ్ళిపోతున్నాయి. సరే, ఎప్పుడెప్పుడు తను అడిగిన తనకి చేసి పెట్టాలని చెప్పేసి అని ఇంట్లో వాళ్ళు కూడా తీసుకెళ్ళమని చెప్పి చెప్పారు. ఇంకా ఎప్పుడెప్పుడు ఊరు వచ్చేస్తుందనే ఒక యాంగ్జైటీ అయితే మాత్రం ఉంది. అండ్ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అనేది అందరికీ సాధ్యం కాదేమో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం ఇలా ఆకాశాన్ని ఆ రోడ్లు పక్కన ఉన్న పచ్చటి చెట్లు వీటన్నిటిని చూస్తూ ప్రయాణం చేస్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ ఇలాంటి అట్మాస్ఫియర్ని నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. అండ్ నా కొలీగ్ శ్రీనివాస్ సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమిద్దరం అయితే బైక్ మీద ఇలాంటి జర్నీస్ చాలా అంటే చాలా చేసాము. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నేను ఆ బాక్స్ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఫుడ్ అనేది నేను డిస్ట్రిబ్యూట్ చేసేసాను. అండ్ మీరు చూడండి, అదనమాట ఇది ప్యాక్ చేసినటువంటి హైజీనిక్ ఫుడ్, కొబ్బరన్నం విత్ చికెన్ కర్రీ. అండ్ లైట్గా వేసుకొని ఒక రెండు పీసెస్ చికెన్ కర్రీ వేసుకుని దాంట్లో ఫస్ట్ టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ నచ్చుతుందో లేదో కానీ ఏదైనా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా వడ్డించి పెట్టడం అంటే అందరికీ ఇష్టమే కదా. ఎక్కువగా రోజు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే తింటమే తప్ప మనం ఆడవాళ్ళకి చేసి పెట్టడం అనేది అది చాలా రేర్ ఆఫ్ ది సిచ్యుయేషన్, రేర్గా చూస్తాం మనం. బట్ అప్పుడప్పుడు వాళ్ళకి వండి పెట్టండి, లైఫ్ బాగుంటుంది.